హై వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 30-35 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మన మార్కెట్స్ ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న కూడా మనం చూసాం మార్కెట్స్ బాగా కన్సాలిడేషన్ జోన్లో, కన్సాలిడేషన్ ఫేజ్లో ఇప్పటిదాకా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఈరోజు మేజర్గా మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి క్యూస్ పరంగా ఒకటి, అమెరికన్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ ఆల్మోస్ట్ వరుసగా ఒక నెల రోజుల గరిష్ట స్థాయికి చేరింది. నిన్న విడుదలైన బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్మెన్ శాక్స్ అర్నింగ్స్ చాలా పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ మార్కెట్స్లో ఈ జంప్ మనం చూసాం. అటువైపు క్రూడ్ కూడా క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది పాజిటివ్ ఫ్యాక్టర్ మనకి. బట్ రూపీ అనేది క్రమంగా వీక్ అవుతుంది, అది వన్ ఆఫ్ ది నెగిటివ్ ఫ్యాక్టర్. మెల్లగా 69 రూపీస్, ఆ బిలో 70 రూపీస్ వరకు వచ్చిన రూపీ ఇప్పుడు మళ్ళీ 70 రూపాయలు మార్క్ని క్రాస్ చేసింది. 71-24 వరకు వెళ్ళడం మనం చూస్తున్నాం. బట్ దీన్ని కొద్దిగా ఈజౌట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న కొన్ని చర్యలు చేపట్టింది. ఫారిన్ బారోయింగ్స్ సంబంధించి కొన్ని నిబంధనలు సడలించింది. దీనివల్ల కొద్ది గొప్ప రూపాయి మీద ప్రెషర్ తగ్గే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. స్టెబిలైజ్ చేసే యోచనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. మేబీ ఐటీ కంపెనీస్లో ఇవాళ కొద్ది గొప్ప దీనికి మంచి యాక్టివిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. నిన్న మైంట్రీ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం చూస్తున్నాము. సో ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మైంట్రీ రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. అండ్ ఇవాళ మేజర్ రిజల్ట్స్ ఉన్నాయి, రిలయన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. పెట్రోకెమ్ బిజినెస్లో పెద్దగా మార్పులు ఏవి ఉండకపోవచ్చని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్జిన్స్ ఫ్రంట్లో. అటు జియో అండ్ రిటైల్ బిజినెస్లో ఎలాంటి గ్రోత్ రిలయన్స్ నమోదు చేయబోతుంది అనేది స్ట్రీట్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మేబీ ఈ రెండు ఫ్రంట్స్లో, ఈ టూ సెక్టార్స్లో కనుక రిలయన్స్ బాగా పర్ఫామ్ చేయగలిగితే మేబీ ఇక్కడ నుంచి కూడా చాలా స్పాట్ ఉండొచ్చు. బట్ ఆన్ అండ్ యావరేజ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ని ఇవాళ రిలయన్స్ అనౌన్స్ చేయబోతుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ కంపెనీస్ చెప్తున్నాయి. ఇక హెచ్యుఎల్ ఇవాళ చాలా స్ట్రాంగ్ నెంబర్స్ని విడుదల చేయొచ్చని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో హెచ్యుఎల్లో కూడా ఇవాళ యాక్టివిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఒక కన్సల్టేషన్ ఫేజ్ ఇంకా మార్కెట్స్లో కొనసాగుతూనే ఉంది. బట్ 11,000 మార్క్ని ఎప్పటికీ నిఫ్టీ చేరుతుందన్నది వేచి చూస్తున్నాము. సో మళ్ళీ ఆ పాత ఫేజ్ అయిన 10,840-10,850 లెవెల్స్ని క్రాస్ చేసి 10,890 దగ్గర అట్టకేలకు క్లోజ్ అయింది. బట్ మళ్ళీ 10,900 పైకి వెళ్తుందా, 11,000 మరొకసారి పరీక్షించి ఎప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నది ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. అండ్ స్టాక్ విషయంలో జెట్ ఎయిర్వేస్ ఒకటి స్టిల్ ఇంకా సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. కేవలం వారం రోజులు మాత్రమే ఫ్లైట్స్ నడిపే ఆర్థిక ఇది పరిస్థితి జెట్ ఎయిర్వేస్ దగ్గర ఉంది. ఈ వన్ వీక్ లోపు కనుక ఎలాంటి ఫండ్స్ కనుక రాకపోతే ఆల్మోస్ట్ షట్ డౌన్ పరిస్థితి జెట్ ఎయిర్వేస్కి ఉంది. నిన్న కూడా ఇతిహాద్ మనం చూసాం 275-280 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. కేవలం 150 రూపీస్ మాత్రమే ఒక్కొక్క స్టాక్ ఇచ్చి కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎతిహాద్ చాలా స్పష్టంగా చెప్పింది. దీంతో ఈ స్టాక్ 8-9% దాకా నిన్న క్రాక్ అవ్వడం చూస్తున్నాం. మేబీ ఇవాళ కూడా అదే యాక్టివిటీ ఉండొచ్చేమో. సో అన్లీస్ అలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. సో మనకి అమెరికన్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ 1 మంత్ హైలో కోట్ అవుతుంది. అటు క్రూడ్ కూడా కొద్దిగా తక్కువముఖం పడుతుంది. కాకపోతే రూపీ వరింగ్ ఫ్యాక్టర్, మళ్ళీ 69-70 ఉన్నది, 72 దగ్గరికి మెల్లిగా వెళ్తుంది. సో ఎలాంటి క్యూస్ మీరు మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్లో చూస్తున్నారు? యా అంటే కరెన్సీ పరంగా మళ్ళీ 70-74 జోన్లోకి వెళ్తుందని చెప్పి చాలామంది అంటున్నారండి. అండ్ ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ కరెన్సీ, నాట్ డూ ఐ రియలీ క్లోజ్లీ వాచ్ ఇట్. సో అది పక్కన పెడితే మనకి కంప్లీట్లీ మనకి ఎక్స్క్లూజివ్లీ రిజల్ట్స్ మీదనే ఈ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుందండి. సో రాబోయే కాలంలో మనకి నెక్స్ట్ 3-4 మంత్స్లో ఎలక్షన్, ఈ లోపల మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయి, ఆర్ 1 ఫిబ్రవరి నాడు యూనో ఓటన్ అకౌంట్కి వీళ్ళు ఏమేమి స్పెషల్గా ఏమైనా ప్రకటిస్తారా, ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బీ యూనో రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ స్టేట్మెంటే కానీ ఐ డోంట్ థింక్ పెద్దగా రాయితీలు ప్రకటించే ప్రసక్తి లేదండి బడ్జెట్లో. ఈ లోపల ఏదన్నా వీళ్ళు యూనో ఫ్రీబీస్ ఏమన్నా ఇస్తారా అంటే మనకి అగ్రికల్చర్ పరంగా కానివ్వండి, హౌజింగ్ సెక్టర్కి, ఆర్ జిఎస్టీ లోపల ఇంకేమైనా ట్వింకరింగ్ చేస్తారా, ఆటోమొబైల్ సేల్స్ కూడా క్షీణించింది, ఇవన్నీ కూడా మనం గమనించి చూడాలి. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఎక్స్టర్నల్ ఆర్ ఈవెన్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్, ఓన్లీ రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా గతంలో ఉన్నవి, ఇక ముందర కూడా అంతగా అన్నీ కూడా కంప్లీట్లీ జరిగిపోవు. సో కంపెనీస్ వీటన్నిటికి అతీతంగా ఏవైతే మంచి పనితీరు కనిపిస్తాయో యూనో ఈ క్వార్టర్లో అండ్ గతంలో కూడా, అటువంటి కంపెనీస్లో మాత్రం డెఫినెట్ రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎలక్షన్స్. సో అటువంటి కంపెనీల్లో ఎక్కడెక్కడ మనకి ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ అండ్ రాబోయే కాలంలో నెక్స్ట్ 1 మంత్ లోపల రిజల్ట్స్ ఏ కంపెనీస్ ఏ సెక్టర్లో మంచి రిజల్ట్స్ ఇస్తారో డెఫినెట్లీ డెట్ ఫ్రీ కంపెనీస్ మాత్రం తప్పకుండా అక్వైర్ చేయాలండి, బికాస్
డెట్ ఫ్రీ కంపెనీస్కి ఇప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గినా కానీ ఇట్ షోస్ ద కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ క్యాపిటల్ అలొకేషన్ స్కిల్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్. సో ఈ కోవలో మనకి కొన్ని సెక్టర్లు, బీట్ అండ్ డౌన్ సెక్టర్లు కూడా, మేబీ ఆటోమొబైల్స్ ఒకటి, ఎన్బిఎఫ్సీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఇవన్నీ కూడా బాగా బీట్ అండ్ డౌన్. అటువంటి వాటిలో మంచి కంపెనీస్ ఏమన్నా ఆప్టిమిస్టిక్ కామెంటరీ ఇస్తే డెఫినెట్లీ పికవర్ చేయాలి. ఐఎమ్ స్లైట్లీ ఆప్టిమిస్టిక్ ఓన్లీ, నాట్ పెసిమిస్టిక్, బట్ నెక్స్ట్ 3 మంత్స్ విల్ బి హైలీ వాలటైల్. మోస్ట్లీ ఇది ట్రేడర్స్ మార్కెట్గా మారిపోయింది. ఇవాళ రిలయన్స్ అండ్ హెచ్యుఎల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఎనీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ 2 స్టాక్స్లో ఉన్నాయి, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ స్టాక్స్ దట్ యు హావ్ ఐడెంటిఫైడ్ ఫర్ ట్రేడింగ్ టుడే? ఫ్రెండ్ అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూసాము రిలయన్స్ మంచి లోస్ నుంచి బాగా పెరిగి 1140 ప్లస్ జోన్కి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఆబ్వియస్గా మనకి రిజల్ట్ తర్వాత, రిజల్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగవచ్చు రిలయన్స్లోనే. ఒకవేళ మళ్ళీ రిజల్ట్ నార్మల్గా స్టేటస్ కోగా ఉంటే మాత్రం మళ్ళీ కొంచెం రిలయన్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇక హిందుస్థాన్ యూనిలీవర్ చూసుకుంటే ఇది కంటిన్యూగా కన్సాలిడేషన్లో ఉంది. లాస్ట్ నెంబర్స్ బాగా చాలా స్ట్రాంగ్, లాస్ట్ టూ మరి ముఖ్యంగా 3 క్వార్టర్లు కూడా మంచి రిజల్ట్ ఇచ్చారు. అయితే హెచ్యుఎల్ ఎఫ్ఎంసీజీలో బాగా పెరిగిన స్టాక్ అంటే హెచ్యుఎల్ అండి. ఇది 1200 ఆ రేంజ్ నుంచి 1800 దాకా వచ్చింది, చాలా ఎక్స్పెన్సివ్. నేను కూడా మళ్ళీ 1820-1840 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇది మళ్ళీ ఈ స్టాక్ కూడా రిజల్ట్ తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ స్టాక్లో కూడా కనపడడానికి అవకాశం ఉంది. ఇక మార్కెట్ విషయానికి వస్తే మనం చూసాము నిన్న కూడా ప్లస్లో ఉండేది, హై నుంచి మళ్ళీ 10,950 ఆ లెవెల్, 960-980 ఫ్యూచర్స్లో అయితే అక్కడ నుంచి కరెక్ట్ కావడం చూసాము. చాలా వరకు ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఈ రోజు కూడా మళ్ళీ ఒక చిన్న గ్యాప్ అప్ చూస్తున్నాము. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంచెం క్రూడ్ ఆయిల్ పెరగడము, తర్వాత రూపీ వీక్ కావడం కొంచెం నెగిటివ్గా మనకి పరిగణించవచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పట్లో మళ్ళీ 10,950-980 లెవెల్స్ నిఫ్టీ దాటలేకపోవచ్చు. కాబట్టి ఈవెన్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉంటుంది, రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. బయింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం లుపిన్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది, నిన్న మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఇది కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను, ఈ రోజుకి రోజు అని కాదు, కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇది నెక్స్ట్ 880-900 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా సిప్లా ఒకటి రీసెంట్గా బాగా బీట్ అండ్ డౌన్ స్టాకు, ఇందులో కూడా ఒక స్మాల్ మూవ్ అనేది రావడానికి అవకాశం కనపడుతుంది. క్లోజర్గా 528 నుంచి 532 దాకా ఈ స్టాక్లో పెరగడానికి అవకాశం కనపడుతుంది. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చాలా వరకు ఆటోమొబైల్ స్టాక్స్ని సెల్ చేయమని చెప్తాను. అందులో భాగంగా ఐషర్ మోటార్స్ 20,735 దగ్గర నిన్న క్లోజ్ అయింది, 20,835-840 ఇక్కడ నుంచి కొందరు ఈరోజు గ్యాప్ అప్ వచ్చినప్పుడు దాన్ని సెల్లింగ్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఎల్ఎన్టీ ఒకటి కూడా చాలా వీక్గా ఉంది, దీన్ని కూడా ఎవరి హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమని చెప్తాను. ఫార్మా స్టాక్స్ మళ్ళీ కొంచెం అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం కనపడుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నేను కూడా బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ పాయింట్లో ఉంది ప్రస్తుతానికి, 27,700 నుంచి 800 రేంజ్లో రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. రూపీ వీక్నెస్ అనేది కొంచెం బ్యాంక్ నిఫ్టీ మీద పడడానికి అవకాశం కనపడుతుంది. సో ఇవాళ రిలయన్స్ హెచ్యుఎల్తో పాటు ఫెడరల్ బ్యాంక్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, సైంట్, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఆ స్టాక్స్ ఇవాళ యాక్టివిటీ ఉండొచ్చు. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ తెనాలి నుంచి శివారెడ్డి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నా పేరు శివారెడ్డి. చెప్పండి. జిఐసి ఇండియా ఇన్వెస్ట్, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం బాలగారిని చెప్పనండి సార్. జిఐసి ఇండియా, డిఐసినా మీరు అన్నది? డిఐసి ఇన్వెస్ట్మెంట్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? అది లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుందండి, ఎందుకంటే మనకి చాలా పేషెన్స్ ఉండాలి ఆ స్టాక్లో. వాల్యూమ్స్ అనేవి లీస్ట్ వాల్యూమ్స్ జరిగితే, ఇట్స్ యాక్చువల్లీ జపనీస్ స్టేక్ ఎక్కువ ఉందండి. ప్రింటింగ్ ఇంక్స్ అండ్ ప్రింటింగ్ సంబంధించిన ఇంక్స్ అండ్ ఇంటర్మీడియట్స్ చేస్తారు. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ మంచి డివిడెండ్ కూడా ఇస్తారు. వాళ్ళకు ఒక ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది బాంబేలో. అది గత 3-4 ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక న్యూస్ పరంగా ఒక ఐటెం వస్తుంది, అప్పుడు అది స్పర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ పడుతుంది. కానీ ఐ డోంట్ థింక్ వన్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ దట్ కంపెనీ అండి. అంటే మీకు ఒక 2-3 ఇయర్స్ అది కొని మర్చిపోయే రకం, మధ్యలో ఎప్పుడన్నా జంప్స్ 10-15% జంప్ వస్తే అమ్ముకోవచ్చు. బట్ అదర్వైజ్ చాలా పేషెన్స్ టెస్ట్ చేస్తుంది, వాల్యూమ్స్ అస్సలు ఉండవు కాబట్టి ఐ థింక్ ఇట్స్ నాట్ సచ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఒకటి మీకు 5-ఇయర్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ కొనండి. మధ్యలో ఏదైనా కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ జరిగినప్పుడు స్పాట్ వస్తే మాత్రం అమ్మండి. సో ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఒక చిన్న విరామం.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి తిరిగి స్వాగతం. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి కళ్యాణి. హలో, అడగండి కళ్యాణి గారు. హలో సార్, నాది ఆంధ్ర బ్యాంక్ గురించి, ఈక్విటాస్ హోల్డింగ్స్ గురించి చెప్పండి సార్. ఈ రెండు భయంలో ఉన్నాను. ఏ ప్రయోజనం తీసుకున్నారండి ఆంధ్ర బ్యాంక్ అండ్ ఈక్విటాస్? ఆంధ్ర బ్యాంక్ యావరేజ్ చేస్తే 52 రూపీస్ పడింది సార్. ఓకే, ఈక్విటాస్ హోల్డింగ్స్ ఏమో 137-138 ప్రాంతాల్లో తీసుకున్నాము. ఓకే, ఆంధ్ర బ్యాంక్ పీక్ ప్రైస్ లో ఉన్నాయి ఆంధ్ర బ్యాంక్ అండ్ ఈక్విటాస్. ఆంధ్ర బ్యాంక్ విషయానికి వస్తే ఇది అంటే మనం ఒకవేళ మీ మన ప్రోగ్రామ్ కానీ చూస్తుంటే మీరు వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నామండి. పిఎస్యు బ్యాంక్స్, మరి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్లో కొన్ని కొన్ని బ్యాంక్స్, సిండికేట్ బ్యాంక్ కానివ్వండి, ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, చాలా వీక్ ఉన్నాయి అన్నమాట. ఇవి ఏమాత్రం కూడా పెరిగేది తక్కువ. ఇవన్నీ మార్కెట్ పడితే చాలా హెవీగా పడడానికి అవకాశాలు ఉన్నాయి, ఉన్న స్టాక్స్ ఇవి. కాబట్టి మీరు 50 రూపాయలు తీసుకున్నారు, యావరేజ్ అది కూడా యావరేజ్ చేస్తే కాబట్టి ఇప్పట్లో నేను అనుకోను మళ్ళీ 50 రూపాయలు వస్తుందని అయితే నేను అనుకోను. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకా కొనాకండి. ఇంకా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్టాక్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఉన్న పొజిషన్స్ని మీరు కొన్నేళ్ల పాటు ఉంచండి. అదృష్టం బాగుంటే మీకు మీ లెవెల్ వచ్చిందంటే మీరు దాంట్లో నుంచి ఎగ్జిట్ కాండి. లాంగ్ టర్మ్కైనా మీరు ఎన్నేళ్ళు ఉన్నా కూడా మీరు అనవసరంగా మీ టైం వేస్ట్ అయిపోతుంది, మనీ అనేది అక్కడ ఆగిపోతుంది. కాబట్టి ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎగ్జిట్ కమ్మంటాను. ఈవెన్ ఈక్విటాస్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయండి. ఇది కన్సాలిడేషన్లో ఉంది. ఇది మాత్రం మరి ఈ రీసెంట్గా 129 ఆ లెవెల్లో తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేసి దీంట్లో ఒక 10-15% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ వస్తే దీంట్లో కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కోసం అయితే ఈక్విటాస్ని హోల్డ్ చేయమని చెప్తాను. విజయవాడ నుంచి హరికృష్ణ మరొక కాలర్. అడగండి హరికృష్ణ గారు. హలో, హలో చెప్పండి హరికృష్ణ. హలో, క్వశ్చన్ అడగండి, వినిపిస్తోంది. హలో, హలో హరికృష్ణ చెప్పండి. క్వశ్చన్ అడగండి సార్, వినిపిస్తోంది. త్రీ లెటర్స్ గురించి ఒకటి. ఓకే, అలాగే టాటా ఎలక్సీ పర్సిస్టెంట్ సిస్టమ్స్ లో ఏది బెటర్ చాయిస్? ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ టూ స్టాక్స్? ఒకవేళ తీసుకుంటే ఓకే, శ్రీ లెదర్స్ సెకండ్ స్టాక్ లో టాటా ఎలక్సీ ఆర్ పెర్సిస్టెంట్, రెండింటిలో ఏది పిక్ చేసుకోవచ్చు? ఐ థింక్ రెండు ఈక్వలీ గుడ్ కంపెనీస్ అండి. రెండింటివి బిజినెసెస్ వేరే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నా కానీ టాటా ఎలక్సీ ఈజ్ డిఫరెంట్ వర్టికల్స్లో స్పెషలైజేషన్ ఎక్కువ ఉంది. అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్ స్మాక్ అంటారండి, సోషల్ మొబిలిటీ అనలిటిక్స్ అండ్ క్లౌడ్. సో అలా యూనో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అండ్ ఇమేజింగ్ సిస్టమ్స్ వీటిల్లో అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో టాటా ఎలక్సీ వాళ్ళు చాలా స్ట్రాంగ్. సో రెండిట్లో ఈక్వల్ అమౌంట్స్ కొనుక్కోండి. ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొనదలుచుకుంటే రెండు కూడా కొనొచ్చండి. సో దట్స్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్ రాదర్ దాన్ ఒకటే స్టాక్ అంటే కానీ ఈ రెండిట్లో కొనుక్కోవడం బెటర్. హైదరాబాద్ నుంచి సునీత మరొక కాలర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్ లీల్ 80 హోల్డ్ చేస్తున్నాం సార్, 1000 షేర్స్. ఓకే, నెక్స్ట్ సునీల్ హైటెక్ 7000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాము 3 రూపీస్ లో. పెరుగుతాయి పెరగా చెప్పండి సార్ కొంచెము. బాలాగాని చెప్తున్నాను సార్. లీల్ ఆల్మోస్ట్ పొరింజి చేతులు ఎత్తేసారు, ఎందుకంటే రాంగ్ చాయిస్ ఏమో తీసుకున్నాను అని చెప్పి ఆయన ఆయన రికమెండ్ చేసి చాలా స్టేక్ అక్వైర్ కూడా చేసుకున్నారు లీల్లో. అంతకు ముందే మనం చెప్పడం జరిగిందండి, అది లాయిడ్ ఎలక్ట్రికల్స్ అని వాళ్ళకున్న బిజినెస్ అనేది వాళ్ళు కంప్లీట్లీ అది హావెల్స్కి అమ్మేశారు అది. సో ఏవైతే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఆర్ ఎలక్ట్రికల్ బిజినెస్ ఉందో లైక్ ఫ్యాన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఎక్స్ ఎయిర్ కండిషనర్స్ వైట్ గూడ్స్ అంటాము. సో ఆ కారణం వలన డెఫినెట్లీ దే హ్యావ్ సోల్డ్ దేర్ బిజినెస్. కోర్ బిజినెస్ అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు? రెసిడ్యువల్ క్యాష్ వాళ్ళు షేర్ హోల్డర్స్కి పంచాలి అని డెఫినెట్లీ దెర్ ఇస్ నో నీడ్. సో ఆ కారణం వలన ఎవరన్నా కానీ బిజినెస్లు అమ్ముకుంటే ప్రమోటర్స్ దాన్ని సద్వినియోగం చేయొచ్చు, దుర్వినియోగం చేయొచ్చు. ఇన్ మై ఒపీనియన్ లీల్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎ షేర్ అండి. చిన్న జెమ్స్ వచ్చినా కానీ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇమ్మీడియట్లీ. సునీల్ హైటెక్ కూడా ఇమ్మీడియట్లీ అమ్మండి. అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ చేస్తారండి వాళ్ళు ఎలక్ట్రికల్ ఇండస్ట్రీకి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్కి. సో 3 రూపీస్లో కొన్నారు, డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ లూజ్ 3 రూపీస్ ఆల్సో అందులోంచి బయటపడిపోయి. ఐ థింక్ యూ షుడ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అది మ్యాండేటరీ చేసుకోండి. దట్స్ ఆల్వేస్ బెటర్. మనకి ప్రైస్ హై ఉందని ఆలోచించకుండా క్వాలిటీ అనేది ఇట్ ఆల్వేస్ కమ్స్ అట్ ఎ ప్రీమియం. సో అందుకని ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ సునీల్ హైటెక్ యాజ్ వెల్ యాజ్ లీల్ లాయిడ్ ఎలక్ట్రికల్. బెంగళూరు నుంచి జయశ్రీ ఉన్నారు. బోరోసిల్ గ్లాస్ 224 అండ్ సుందరం బ్రేక్ 373 తీసుకున్నారు. హోల్డ్ చేసుకోవచ్చా 2 ఇయర్స్ కోసం బోరోసిల్ అండ్ సుందరం బ్రేక్? యా డెఫినెట్లీ అండి. సుందరం బ్రేక్స్లో వాల్యూమ్ అనేది అస్సలు ఉండదు. ఐ మీన్ వెరీ స్కాంటీ వాల్యూమ్స్, అంటే ఫ్యూ 100 షేర్స్ కూడా ట్రేడ్ కావు. ఒక్కొక్క రోజు అయితే డబుల్ డిజిట్స్లో ట్రేడ్ అవుతుంది అంతే. బట్
It's a strong company, but Borosil is a fairly liquid stock. And last year, Borosil lo chala reorganization and restructuring during the company lo. And Borosil is a good shareholders ki baga wealth create chesan company. And so current rate lo around 220-230 lo kuda Borosil definitely hold chayamana cheptanu. Karnool nunchi Subramaniam, maroka caller. Sir, Balagar sir, namaste sir. Namaskaram, cheppandi. ఎస్ బ్యాంక్ 220 రూపాయలు ఉన్నాయి సార్ యావరేజ్. ఓకే 400 షేర్లు ఉన్నాయి సార్, ఎట్లా సార్ చూడమంటారా? నా వస్తుందా మా రేట్ వస్తుంది సార్? ఓకే డెఫినెట్లీ వస్తుందండి మీ రేట్. ఇట్స్ ఓన్లీ అబౌట్ అనదర్ 10 రూపీస్. నిన్న 208-210 దాకా వెళ్ళింది. సో ఒక 10 రూపాయలు 220లో కొన్నాం, ఒక 10% పడ్డాగానే నథింగ్ టు వరీ అండి. రీసెంట్లీ చాలా రోజులు ఆల్మోస్ట్ నేను 2-3 మంత్స్ నుంచి అది 180-185 జోన్లో ఉంది. నిన్న ఒక స్పర్ట్ చూసాం మనం. మీ రేట్ వస్తుందా? 100% వస్తుందని అందులో వరీ కావాల్సిన అవసరం లేదు. మీ రేట్ కంటే కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఐ థింక్ వర్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూస్ ఫ్లో కానివ్వండి, ఎన్పిఎస్ కానివ్వండి, రానా కపూర్ గారు ఎక్స్టెన్షన్ కానివ్వండి, రెగ్యులేటరీ ఇష్యూస్ అన్నీ కూడా పక్కన పెట్టి డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మీకు 1 or 2 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం చిన్న చిన్న కరెక్షన్స్లో ఇంకా కొనండి. 220 డెఫినెట్లీ యూ మెస్ వెరీ సూన్, బట్ మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, రాధాకృష్ణ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ 27,500 కాల్ ఆప్షన్ తీసుకున్నారట 112 హోల్డ్ ఆర్ ఎగ్జిట్ 27,500 కాల్. కానీ ప్రస్తుతానికి 27,500 పైనే ఉందండి. అయితే మనకి చూడాలి ఈ రోజు ఎక్స్పైరీ తీసుకొని ఉంటారు. ఈరోజు కొంచెం గ్యాప్ అప్ వచ్చినప్పుడు మీరు హోల్డ్ ఎగ్జిట్ కామని చెప్తానండి. ఎందుకంటే కొంచెం హయ్యర్ లెవెల్స్లో 27,700 ఆ లెవెల్లో 600 పైన కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ప్లస్ దానికి తోడు నిఫ్టీకి కూడా మనకి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈరోజు గ్యాప్ అప్లో మీరు ఒకసారి మీ కాల్ని ఎగ్జిట్ కామని చెప్తాను. వినీలు అడుగుతున్నారు కర్నూలు నుంచి, Z480 కాల్ ఆప్షన్ తీసుకున్నారట హోల్డర్ ఎగ్జిట్ Z480 కాల్ మొన్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. జీ ఎంటర్టైన్మెంట్ రిజల్ట్ బాగా మంచి రిజల్ట్ పోస్ట్ చేసిందండి. నిన్న కూడా మంచి గ్యాప్ అప్ వచ్చింది, అయితే హై నుంచి బాగా కరెక్ట్ అయిందండి. అయితే టెక్నికల్ పరంగా వీక్గానే ఉంది, అంటే 460 బిలో వచ్చేసింది నిన్న క్లోజింగ్. అయినా కూడా మనకి 440 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. 440-444 ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు అయితే 480 దాటి పెరుగుతుందని చెప్పడం కష్టం, బట్ స్టాక్ అయితే మళ్ళీ బౌన్స్ ఈరోజు రేపట్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 460 పైన సస్టైన్ కాగలిగితే ర్యాలీ సస్టైన్ కావచ్చు, 500 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే మీరు కాల్ ఆప్షన్ పెరుగుతుందని చెప్పలేము, బట్ స్టాక్ మాత్రం పెద్దగా పడకపోవచ్చు అండి. స్టాక్లో అప్ ట్రెండ్ కొనసాగడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మెయిల్ చేస్తున్నారు, హిందుస్థాన్ ఫుడ్స్ లాంగ్ టర్మ్ కోసం స్టాక్ పిక్ చేసుకోవచ్చా? ఎనీ కార్పొరేట్ గవర్నెన్స్ ఎట్లా ఉంది కంపెనీకి హిందుస్థాన్ ఫుడ్స్? నో, ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ. ఓకే, అండ్ వన్ మోర్ మెయిల్. నాగేశ్వరరావు అడుగుతున్నారు, మదర్సన్ సుమి 162లో సెల్ చేశారట, ఎనీ ఎగ్జిట్ లెవెల్స్? మదర్సన్ సుమి అట్ 162 సెల్. చూడండి, మదర్సన్ సుమి అయితే ప్రస్తుతానికి రేట్లోనే ఉందండి, హోల్డ్ చేయండి. ఇది ఈ మధ్య కన్సాలిడేషన్లో ఉందండి, ట్రెండ్ పరంగా చూసుకుంటే కన్సాలిడేషన్ ఉంది. మార్కెట్ ఓవరాల్గా కొంచెం రెసిస్టెన్స్ జోన్లో ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం మళ్ళీ కిందకు రావచ్చండి. నెక్స్ట్ 166 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒక చిన్న డిప్ వచ్చినప్పుడు మీరు 152 దాకా రావడానికి అవకాశం ఉంది, అక్కడ మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమంటాను. రీసెంట్గా ఏంటంటే కొంచెం ఒక చిన్న డౌన్ ట్రెండ్ ఉంది, పెద్ద డౌన్ ట్రెండ్ అయితే లేదు కాబట్టి ఒక చిన్న డిప్ వచ్చినప్పుడు ఒక 6-8 రూపీస్ లోపల మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. శ్రీనివాసరావు అడుగుతున్నారు, రిలయన్స్ హోమ్ 3 ఇయర్స్ కోసం పిక్ చేసుకోవచ్చా? ముందే హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని వీక్గా ఉన్నాయి, దట్ టు రిలయన్స్ హోమ్ ఇంకా వీక్గా ఉంది. ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ టు పిక్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే ఇఫ్ యూ రియలీ వాంట్ టు బై హోమ్ ఫైనాన్స్ కంపెనీస్ కొనాలనుకుంటే ఐ విల్ సే నెంబర్ 1 ఈజ్ HDFC, నెంబర్ 2 ఈజ్ LIC హౌసింగ్ ఫైనాన్స్. సో ఆ ఆర్డర్లో కొనండి. ప్రాబబ్లీ PNB హౌసింగ్ ఫైనాన్స్ క్వాలిఫైస్, GIC హౌసింగ్ ఫైనాన్స్. So, Reliance kante GIC Housing Finance, I would always go with andi. I think you should avoid Reliance. So, Sailaja mail chestunnaru, 3 to 5 years kosamata V2 Retail and GTL Infra. Penny stock kaadu, penny stock ani telusu, but revenue growth alanti parameters edo thanu fine chusukunnarata, V2 Retail and GTL Infra. No, I think both you should avoid andi. Okateemo chala high price stock and we don't know the future of retailing industry because కంప్లీట్లీ డిస్రప్టివ్ ఇండస్ట్రీ, నెంబర్ 1. సో అదేమో చాలా హై ప్రైస్ స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐదర్ ఫండమెంటల్స్ ఆర్ పీ రేషియోస్. ఇంకొకటేమో ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ ఎనీ ఫ్యూచర్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనో రెవెన్యూ గ్రోత్, యూనో క్యాష్ ఫ్లోస్, ఇవన్నీ అబ్సల్యూట్లీ వర్తించని స్టాక్ అది. ఎందుకంటే దే హ్యావ్ డిస్ట్రాయిడ్ షేర్ హోల్డర్స్ విత్ ఇన్ ద లాస్ట్ 2 to 2.5 decades.
సో గ్లోబల్ టెలి అని ఉండేదండి. ఆ ప్రమోటర్స్ అందరు దేవ్ స్విండిల్ మనీ అండ్ దేవ్ డిస్ట్రాయిడ్ షేర్హోల్డర్స్ వెల్త్. సో యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ బోత్ ద స్టాక్స్. బుచ్చిబాబు వరంగల్ నుంచి మెయిల్ చేస్తున్నారు. ఎస్ బ్యాంక్ 202లో పర్చేజ్ చేశారట ఆల్మోస్ట్ 400 షేర్స్. ఎనీ టార్గెట్ లెవెల్స్? 202 ఎస్ బ్యాంక్ చూడండి, ఎస్ బ్యాంక్ ని మనం బాగా అంటే చాలా స్ట్రాంగ్ గా బయింగ్ చేయమని చెప్తున్నాం అండి. ప్రస్తుతం లెవెల్స్ నుంచి కూడా ఈ స్టాక్ ఇంకా పెరగవచ్చు, బట్ ఇమీడియట్ గా చూస్తే అంటే 180 నుంచి నాన్ స్టాప్ గా పెరిగింది కాబట్టి కొంచెం ఈ లెవెల్ ఆగొచ్చేమో. బట్ మీరు 204లో బై చేశారు, నెక్స్ట్ టార్గెట్ 224 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. 220 దాటిందంటే ఇంకా స్టాక్ 280 లెవెల్స్ అండి. మీరు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఉంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ అయితే మాత్రం 220 ప్లస్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ మనకు సమయం మించిపోతుంది. వైండప్ చేసే ముందు ఫండమెంటల్స్ సంబంధించిన వెబినార్ గురించి, సండే నుంచి వెబినార్స్ స్టార్ట్ కాబోతున్నాయి. 5 వీక్స్ పాటు 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద వెబినార్ జరగబోతున్నాయి. ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ గారు తీసుకోబోతున్నారు. సో ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఫండమెంటల్స్, స్టాక్ ఎలా పిక్ చేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్స్ ఎలా చూడాలన్న బేసిక్ అంశాల నుంచి మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అక్కడ కవర్ చేయబోతున్నారు. ప్రాఫిట్ యూ ట్రేడ్ .in వెబ్సైట్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలంటే రిజిస్టర్ చేసుకుంటే సండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆ నోట్ బుల్టన్ ఇక్కడ వెండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.